మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా డీఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలలో గణేష్ మండపాల దగ్గర 5 మందితో కమిటీ ఏర్పాటుతో బాధ్యత వహించాలని అన్నారు. భక్తి సద్దులతో 11 రోజుల పాటు భక్తితో భజన పాటలు పెట్టుకోవడంతో పాటు హిందువులు ముస్లింలు అన్నదమ్ములుగా కలిసి పండగ జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సిఐ అప్పయ్య, బొమ్రాస్పేట్ ఎస్ఐ జి వెంకటనారాయణ మరియు మండల నాయకులు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోట్ల యాదగిరి, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు సల్ల మహేందర్ రెడ్డి, సర్పంచ్లు అధ్యక్షులు చాంద్ భాషా, మండల ఎంపీటీసీలు శ్రవణ్ గౌడ్, తిరుపతయ్య ఎల్లప్ప నర్సింహులు గౌడ్ మరియు గ్రామాల నుండి వచ్చిన గణేష్ మండపాల కమిటీల మెంబర్లు యువకులు పాల్గొన్నారు. ప్రజల యొక్క ధనమాన ప్రాణాలు కాపాడటం దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల ప్రకారం పోలీసు పనిచేస్తుంది. నెంబర్ టూ, ఇక డీజే అన్నారు కదా, డీజే ఎందుకు పెట్టకూడదు అని ఒక డౌట్ వస్తుంది అందరికీ. అసలు డీజే పెట్టకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు చిన్నపిల్లలు ఇళ్ళలో ఉన్నప్పుడు మీరు డీజే సౌండ్ పెట్టుకుని పోతున్నప్పుడు వాళ్ళ ఆ వేవ్స్కి ఆ సౌండ్ వేవ్స్కి వాళ్ళని ఆ నరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హార్ట్ని తెంపేస్తాయి. అదేవిధంగా ముసలి వాళ్ళు ఎవరైతే 60-70 సంవత్సరాలు లేకపోతే ఇళ్ళలో లేవలేని ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఆ సౌండ్ వేవ్స్ అనేవి వాళ్ళ శరీరంలోకి డైరెక్ట్గా చొచ్చుకొని పోయి అవి కూడా హార్ట్ అనేది తెగిపోయే అవకాశాలు ఉంటాయి నరాలు అనేవి బాడీలో. అంటే ఇలాంటి ప్రాణ నష్టం ఉంది కాబట్టి డీజేలు వద్దని చెప్పేసి ప్రభుత్వాలే నిర్దేశించాయి. మా ఎస్పీ గారు శ్రీ నారాయణ వికారాబాద్ జిల్లా పోలీస్ సూపరింట ఆదేశానుసారం ఈ యొక్క ప్రతి మండలంలో ఈ శాంతి సంఘ సభ్యుల యొక్క సమావేశం పెట్టి ఈ పండుగలు ఏమి జరిగినా రథయాత్ర పండుగలు అంటే హిందూ పండుగలు జరిగినా ముస్లిం పండుగలు జరిగినా క్రిస్టియన్స్ పండుగలు జరిగినా ఏ పండుగలు జరిగినా ఇవన్నీ కూడా పీస్ కంపెనీ బిజినెస్ బట్టి మనందరం మీరు అంటే అన్ని మతాల పెద్దలు అన్ని పార్టీల నాయకులు యువకులు అందరూ కూడా యువకులందరూ పెద్దలు కూడా మనందరం మీద ఒక బాధ్యులం సొసైటీ మీద అన్ని పార్టీల పెద్దలకు ప్రజాప్రతినిధులకు సర్పంచులకు ఎంపీటీసీలకు వార్డు మెంబర్స్కు అందరికీ యూత్కి అందరూ కూడా మన బాధ్యత ఉండదు కాబట్టి మనందరం ఈ మీటింగ్ పెట్టుకొని మనము ఈ యొక్క రాబోయే వినాయక చవితి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా జరుపుకోవాలనే లక్ష్యంతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మీటింగ్ వచ్చినటువంటి అందరు పెద్దలు అక్కడ ఒక స్టెప్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఇన్స్టాలేషన్. ఆ రోజు మీరు పూజ చేస్తారు, ఇన్స్టాల్ చేసుకుంటారు, అదొక స్టెప్. తర్వాత నవరాత్రులు చేస్తారు. ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా పూజలు, వివిధ కార్యక్రమాలు, కల్చరల్ కార్యక్రమాలు ఇక్కడ ఎవరి యొక్క సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఊళ్ళలో. అదొకటి. నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ స్టెప్ ప్రొసెషన్, అంటే నిమజ్జనం. నిమజ్జనం చేయడం కోసం అని చెప్పేసి ఇన్స్టాలేషన్ ప్లేస్ నుంచి వాటర్ పాయింట్ ఎక్కడైతే చెరువులోనో ఎక్కడ బాయిలోనో కొన్ని బాయిలు వేస్తారు, కొన్ని చెరువులు వేస్తారు, ఎక్కడెక్కడ నిమజ్జనం చేస్తే ప్లేసెస్ అవన్నీ కూడా మీ అప్లికేషన్లో క్లియర్గా రాయాలి. మీరు ఎక్కడైతే రాసిందో అక్కడనే వేయాలి. మీరు ఫామ్ నింపేటప్పుడే అన్ని ఆలోచించుకొని నింపాలి. డీ వేసిన సెట్టి పరిస్థితులు కూడా అలౌ చేయబడదు. అది ఎస్పీఆర్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఏ పోలీసు వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్స్ పెట్టినా ఏది పెట్టినా కూడా మీ మంచి కోసమే. గతంలో జరిగినటువంటి పండుగలలో ఈ బొమ్రాయిపేటలో ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కాలేదని అందరూ చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, రికార్డు చెప్తున్నాయని మన ఎస్ఐ గారు కూడా చెప్పిండు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఒక మండలం ఎంత పీస్ఫుల్ ఉంటుంది. ఈ మండలం జాగ్రత్తగా చూసుకుంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉన్న వికారాబాద్ జిల్లాలో పెద్ద మండలము, ఎక్కువ తాండాలు ఉన్నాయి. 82 తాండలేము ఉంటాయి మనకి, పెద్ద వెళ్ళే పెద్ద మండలం కాబట్టి. ఇంత పెద్ద మండలంలో కూడా అన్ని మతాలు అన్ని మతాలకు అతీతంగా అందరం కూడా అన్ని పండుగలు చేసుకుంటున్నాం అంటే ఇక్కడ గొప్పతనం మాకన్నా ఇక్కడ నివసించే మీకే చెందుతుంది. ఎందుకంటే ఏదైనా కానీ ఒక ఆడ ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి నిదర్శనం, ఇష్యూస్ లేకుండా ఎలాంటి క్రిమినల్ కేసులు లేకుండా ఉంటే అదే మనకు చాలా సంపదలక భావించుకోవాలి. ఎలాంటి అల్లరి లేకుండా ఉంటున్నాం కాబట్టి ముఖ్యంగా ఇప్పటిదాకా మన సార్ వాళ్ళు చెప్పారు కదా, గణేష్ గురించి ఎప్పుడైనా కానీ ఒక్కొక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కడ ఒక్కో రూల్స్ ఉంటుండేవి. అట్లా కాకుండా మన డీజీ గారు, అదేవిధంగా మన ఎస్పీ సార్ నారాయణ సార్ గారు, డిఎస్పీ గారు, మా అర్చన ఎస్పీ గారు అందరం కూడా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు మిగతా కమిషనర్లలో కూడా అందరూ కూడా ఒక సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే పోలీస్ అనేది ఒకటే ఉంటుంది, ఏదో ఎక్కడ వచ్చినా ఒక ఆర్డర్ వచ్చిందంటే హైదరాబాద్లో ఉన్న జనానికి ఏదైతే రూల్ ఉంటుందో చివరికి మన బురాంతాండ కావచ్చు, లేకుంటే తిరుకిమెట్ల కావచ్చు, లేకుంటే లాస్ట్ మన బార్డర్ ఏముంది గర్సింగాపూర్ దగ్గర తాండ బొట్ల తాండ పురితాండ
ఆ తండలుండే మనిషికైనా అదే రూలు, బొమ్మరాజపేటలో ఉండే వాళ్ళకైనా అదే రూలు, హైదరాబాద్ జూబ్లీలో ఉన్న వాళ్ళకైనా అదే రూలు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతిది కూడా ఒకటే రూల్ ఉండాలన్నది. మా పోలీసు యూనిఫామ్ అంతా కూడా ఒకటే ఉంటుంది కదా, మన ప్రజల్లో కూడా అదే యూనిటీ రావాలన్న ఉద్దేశంతో మీ ఈసారి కాదు లాస్ట్ టైం కూడా చేసినాం, సక్సెస్ అయినాం. ఈసారి కూడా అందరికీ ఆన్లైన్లో పెట్టడం జరిగింది.